కొబ్బరి ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మొత్తం రాష్ట్రంలో 260,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. అయితే ఎరువులను మాత్రం ఏడాదికి 2 సార్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తొలకరి వచ్చింది కాబట్టి ఈ నెలలోనే ఎరువులను వేయాల్సి ఉంటుంది. అయితే కొబ్బరిలో మేలైన అధిక దిగుబడులు పొందాలంటే ఎరువుల యాజమాన్యం మరియు చేపట్టాల్సిన మెళకువల గురించి తెలుసుకుందాం. కొబ్బరి దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా సాగవుతుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కొబ్బరి పంట సుమారు 260,000 ఎకరాల్లో సాగులో ఉంది. విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో, మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సాగవుతుంది. ఉత్పాదకతలో మన రాష్ట్రం ముందు ఉన్నా ఇంకా దిగుబడి పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శాస్త్రీయమైన ఆధునిక సేద్య పద్ధతులతో పాటు ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు. ముఖ్యంగా మొక్క వయస్సును బట్టి ఎరువులను అందించాలి. 1 నుండి 4 సంవత్సరాల వయస్సు చెట్లకు 1/2 కిలో యూరియా, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల పశువుల ఎరువును వెయ్యాలి. 5 సంవత్సరాల చెట్లకు 1 కిలో యూరియా, 2 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 25 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వేపపిండి వెయ్యాలి. అయితే ఎరువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్లెంలో వేసినప్పుడే అవి నేలలోకి ఇంకి వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను సమభాగాల్లో జూన్, జులై, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 2 దఫాలుగా వేసుకోవాలి. చెట్టు కాండానికి 3 నుంచి 5 అడుగుల దూరంలో చుట్టూ గాడి చేసి ఎరువులను చల్లి మట్టితో కప్పి వెంటనే నీరు కట్టాలి. మొక్కలకు ఉప్పు వేయుట, వేర్లను నరికివేయుట మొదలగునవి శాస్త్రీయమైన పద్ధతులు కావు. ఈ చర్యల వల్ల చెట్లకు హాని కలుగుతుంది.